హాయ్ దిస్ ఈజ్ రవి విడే మీలో చాలామంది నన్ను చాలా కాలం నుంచి మంచి హెయిర్ ట్రాన్స్ప్లేషన్ క్లినిక్లు హైదరాబాద్లో ఉంటే సజెస్ట్ చేయండి అని అంటున్నారు ఇంతకాలం పాటు నాకు తెలియలేదు బట్ ఇప్పుడు నేను రీసెంట్లీ చేసిన రీసెర్చ్లో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను హైదరాబాద్లో మంచి క్లినిక్ని అంటే మంచి డాక్టర్ని సజెస్ట్ చేయబోతున్నాను అలాగే కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లేషన్ బాగా చేసి డాక్టర్స్ని కూడా సజెస్ట్ చేయబోతున్నాను డెఫినెట్లీ ఈ వీడియోని చూడండి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ సమస్యతో బాధపడుతుంటే ఎందుకంటే ఎక్కడెక్కడో పిచ్చి పిచ్చి క్లినిక్స్కి వెళ్ళి ఇంకా లైఫ్ టైం మిస్టేక్స్ చేస్తున్నారు చాలామంది ఈ మధ్యలో ఏజెంట్స్ వచ్చి వీళ్ళందరినీ తప్పుదో పట్టిస్తున్నారు అలాంటి వాళ్ళ అలాంటి ఏజెంట్స్ మత్తులో మా పడకండి డెఫినెట్లీ మీరు వైజ్ డెసిషన్ తీసుకోండి ఓకే ఎనీవే ఈ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ డాట్ కామ్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ హెయిర్ రిలేటెడ్ ఫారం ఇది ఈ ఇది ఎప్పటి నుంచో చాలా ఓల్డ్ ఇది యాక్చువల్లీ నేను హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకున్న టైంలో కూడా ఉంది ఇది అయితే ఈ వెబ్సైట్లో ఏంటంటే వీళ్ళు కోయిలేషన్ డాక్టర్స్ అని చెప్పి ఇంటర్నేషనల్గా మంచి డాక్టర్స్ని అంటే ఎవరైతే బాగా హెయిర్ ట్రాన్స్ఫరేషన్ చేస్తారో వాళ్ళని రికమెండ్ చేస్తారు వీళ్ళు సో రికమెండ్ చేసి అంటే వాళ్ళని ఫస్ట్ వీళ్ళు ఇవాల్యుయేట్ చేసి వీళ్ళు బాగా చేస్తున్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అంటే వీళ్ళు నేను చెప్పిన ఏవైతే హెయిర్ హెయిర్ ట్రాన్స్ఫరేషన్ ఇష్యూస్ ఉంటాయో ఇష్టం వచ్చిన యాంగిల్లో పాతడం లేకపోతే బాగా లోతుగా పాతడం లేకపోతే బాగా పైకి పాతడం సో ఇలాగా అండ్ అండ్ పిచ్చి పిచ్చి హెయిర్ లైన్స్ అండ్ అనెథల్ ప్రాక్టీసెస్ అంటే బాగా కిందకి హెయిర్ లైన్ దింపేసి ఫ్యూచర్లో వాళ్ళకి చాలా డ్యామేజ్ అయ్యేలా చేయడం ఇలా ఇలాగా అనేక బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్న చేస్తున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఫిల్టర్ చేసి అన్నీ బాగా చేస్తున్న డాక్టర్స్ని మాత్రమే వీళ్ళు రికమెండ్ చేస్తారు సో వీళ్ళు ఎవరినైనా రికమెండ్ చేసేదంటే వాళ్ళు డెఫినెట్లీ చాలా బాగా చేస్తున్నట్లు లెక్క అయితే నేను వీళ్ళని చెక్ చేసినప్పుడు వీళ్ళలో కూడా అంటే వీళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళలో కూడా కొంతమంది అంత పర్ఫెక్ట్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు బట్ స్టిల్ బాగానే చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు సో నేను వీళ్ళు ఫిల్టర్ చేసిన వాళ్ళలో ఇంకొంచెం ఫిల్టర్ చేసి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో ఎనీవే వీళ్ళు రికమెండ్ చేసిన డాక్టర్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ కాబట్టి మీరు చూస్తే వాళ్ళు వీళ్ళంతా మిక్స్ అయి ఉంటారు బయట వాళ్ళు ఇండియన్స్ కూడా సో ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు గుర్తుండే ఉంది కదా నేను ఇక్కడ మీరు చూస్తే డాక్టర్ అరికా బన్సాల్ని రికమెండ్ చేసేది వీళ్ళు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను డాక్టర్ అరవింద్ పాశ్వాల్ అండ్ అరికా బన్సాల్ ప్రదీప్ సేతి వీళ్ళు ఇంకా టాప్ ఇండియాలో సో వీళ్ళ దగ్గరికి మీరు అసలు కళ్ళు మూసం వెళ్ళొచ్చు అనమాట అసలు ఏమాత్రం డౌట్ లేకుండా సో అందువల్ల నేను వీళ్ళ గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పట్లేదు మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ రీసెర్చ్ ఆన్ డాక్టర్ బంచాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈ వెబ్సైట్ ఇచ్చిన లిస్టులో డాక్టర్ అరవింద్ పాస్వాల్ది లేదు దానికి రీజన్స్ ఏవో వేరే ఉన్నాయి బట్ ఇక్కడ లేనంత మాత్రాన ఇక్కడ లేని మంచి డాక్టర్స్ చాలామంది ఉంటారు సో ఇందులో ఉన్న వాళ్ళే ప్రపంచంలో ఉన్న మంచి మంచి డాక్టర్స్ అని కాదు సో సో నేను చెప్పిన డాక్టర్ అరవింద్ భాష్వాల్ డాక్టర్ అరికా బన్సాల్ డాక్టర్ ప్రదీప్ సేతి వీళ్ళ ముగ్గురు స్టిల్ టాప్ వాళ్ళ దగ్గర మీ మీరు మీరు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు ఓన్లీ మీ బడ్జెట్ చూసుకోవాలి తప్పించి మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే మీకు జోర్డాన్ సంబంధించిన డాక్టర్ ఇలాగే రాబర్ట్ బెన్స్టిన్ ఇంకా వేరే అతను ఇంకా ఇంకా చాలామంది వేరే దేశాల వాళ్ళు ఉన్నారు అలా కిందకి వెళ్తుందో మన ఇండియన్స్ ఎక్కడ వస్తారని అలా వెళ్తుంటే డాక్టర్ కపిల్ దువా అని ఇండియన్ డాక్టర్ వచ్చారు దీనికి యాక్చువల్లీ మూడు చోట్ల ఉంది క్లినిక్ కర్ణాటక బెంగళూరు పంజాబ్ న్యూఢిల్లీ సో బెంగళూరులో డాక్టర్ని సజెస్ట్ చేయడానికి చాలామంది అంటున్నారు వాళ్ళు కపిల్ దువా దగ్గరికి వెళ్ళచ్చు అయితే కపిల్ దువా మీద నాకు పూర్తి స్థాయిలో పాజిటివ్ ఒపీనియన్ రాలేదు ఎందుకంటే మీరు ఇక్కడికి వెళ్ళి మీరు మీకు సింపుల్ వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీరు ఆ డాక్టర్ అడ్రస్ మొత్తం అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఉంటాయి మీరు మళ్ళీ నాకు ఆ డాక్టర్ అడ్రస్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని కామెంట్స్లో పోస్ట్ చేయండి అది మినిమమ్ మీకు మినిమం ఆ మాత్రం కూడా మీరు సెర్చ్ చేసి కనుక్కో అంటే అసలు మీకు టోటల్గా హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ వేస్ట్ అనమాట సో ఎనీవే ఇలాగ నేను ఇన్ఫర్మేషన్ చెప్పేగా కూడా నాకు నెంబర్ ఇవ్వండి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే అంత మరి బేసిక్ రీసెర్చ్ అనేది మీరు చేయాలండి బట్ ఎనీవే ఇక్కడ మీకు ఇది క్లిక్ చేస్తే మీకు అడ్రస్ మొత్తం దొరుకుతుంది ఫోన్ నెంబర్ దొరుకుతుంది కావాలంటే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇక్కడ మీకు ఆ డాక్టర్ రిజల్ట్స్ అన్నీ తెలుస్తుంటాయి ఆ పేషెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వాటి వాటి మీద కామెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో నేను ఈయన చేసిన ఇవన్నీ ఇవన్నీ చూశాను చూస్తే నాట్ ఫుల్లీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ అంటే ఈయన చేసి ఇవన్నీ కూడా ఒకటైతే చెప్పచ్చు ఈయన ఏదైతే గ్రాఫ్ట్స్ చెప్తున్నారో ఫిఫ్టీన్ జీరో ఫైవ్ ఇలాగా నెంబర్ పర్ఫెక్ట్ చెప్తున్నారు అంటే చాలా ఎథికల్గా ఏమాత్రం గ్రాఫ్ట్స్ని అటు ఇటు చేయకుండా అంటే తక్కువ పెట్టి ఎక్కువ చెప్తున్నట్టు ఎక్కువ పెట్టి అంటే ఎక్కువ పెట్టి తక్కువ చెప్పదలండి వాళ్ళు తక్కువ పెట్టి ఎక్కువ చెప్తున్నట్టు అయితే ఈ డాక్టర్ ఎక్కడ చేయట్లేదు సో అది కాబట్టి ఈ డాక్టర్ ఆ విషయం చాలా ఎత్తుకలైన విషయం తెలుస్తుంది అయితే చాలామందికి చాలా కన్జర్వేటివ్ వేలో చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఇంత ఉంటే ఆయనకి మరీ దట్టంగా దింపేయకుండా థర్టీ ఇయర్స్ ఓల్డే కాబట్టి ఫిఫ్టీన్ జీరో ఫైవ్ రావట్స్ చాలా జాగ్రత్తగా ఆయన ప్లేస్ చేసేది ఓకే అంటే ఆయన ఏంటంటే చాలా ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్యక్తికి ఇంకా ఫ్యూచర్లో బాల్డ్నెస్ వస్తుంది ఇంకా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా చాలా వరకు డోనర్ ఏది అని ప్రిజర్వ్ చేద్దాం అని చాలా మంచిగా బాగా చేస్తున్నారు బాగానే ఉంది అంటే బాగుంది కాబట్టి ఈయన రికమెండ్ చేస్తున్నారు అందులో కొన్ని నాకు నచ్చింది ఏంటంటే ఆయన నేను అలా చూసాను చూస్తూ చూస్తూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఒకటి త్రీ థౌజండ్ అని కదా ఆయన ఆయన మ్యాక్సిమం త్రీ థౌజండ్ లోపలనే ఉంటున్నాయి ఇది చూడండి ఇది ఈయనకి యాక్చువల్ ఏంటంటే ఈయనకున్న బాల్నెస్కి డెఫినెట్లీ చాలా ఎక్కువ పడతాయి బట్ ఆయన డోనర్ ఏది వీక్ ఉందనుకుంటా అందుకని ఆయనకి చేసేది ఓన్లీ మూడు వేల గ్రాఫ్ట్స్ చేశారు ఆయన ఫైనల్ రిజల్ట్ ఇది బాగానే ఉంది అటు నాట్ బ్యాడ్ ఆయన దొంగతలు జుట్టే కాబట్టి ఇది వచ్చింది సో ఇలాగా అంటే మీరు చూసుకోండి మీకు ఎగ్జాంపుల్స్ అన్నీ చదువుతాయి ఇక్కడే ఇలాగా ఇలా ఉన్న వ్యక్తికి త్రీ థౌసండ్ ధౌట్స్ ఓకే నాకు ఓవరాల్ అండి అన్నీ బాగానే ఉన్నాయి హెయిర్ లైన్ కూడా నాట్ బ్యాడ్ యాక్చువల్లీ అన్ని బాగానే ఇది రిజల్ట్ కూడా న్యాచురల్గానే ఉంది అయితే కొంచెం పల్చగా ఉంది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది యాక్చువల్లీ అంటే నేను ఎందుకు ఈ ఈ సజ్జదని కొంచెం స్పెసిఫిక్గా చూపిస్తున్నానంటే ఎందుకని మూడు వేలు చేసేది అనేది ఎందుకంటే ఈయనకున్న ఒత్తు జుట్టు కొంచెం ఎక్కువ డౌట్ డౌన్ అదే వస్తు ఉంటుంది ఈయనకి సో ఈయనకి మూడు వేలు కాదు ఇంకా నాలుగు వేలు చిల్లర ఐదు వేలు దాకా కూడా చేయొచ్చు చేస్తే ఇంకా ఒత్తుగా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జుట్టు ఉండడం వల్ల ఇలా చూసినప్పుడు బాగానే ఉండొచ్చు కానీ సంభవ్ కావాల్సిన హెయిర్ స్టైల్ కావాల్సినట్టు దూకోవడానికి లేకుండా మీకు ఇక్కడ సైడ్స్కి ఇక్కడికి చూస్తే డెన్సిటీ చాలా డిఫరెన్స్ ఉంది సో ఇంకా బాగా చేయొచ్చు యాక్చువల్లీ అయితే మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ అంటే పేషెంట్ దగ్గర డబ్బులు తక్కువండి మూడు వేలు కాబట్టి చాలు నాకు అన్నాడో మరి ఏం తెలియదు బట్ చాలా కేసెస్ విషయంలో ఈయన చాలా కన్జర్వేటివ్గా ఉంటున్నదా అది గమనించాను అంటే ఎక్కువ డెన్సిటీ లేకుండా మెచ్యూర్డ్ హెయిర్ లేని పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏజ్ పెరిగినా కూడా బాగుండేలాగా చేస్తున్నట్టు అనిపించింది అయితే నాకు ఒక్కటి కొంచెం నచ్చలేదు ఏం చేసింది దాంట్లో ఏంటి అంటే ఎక్కడ 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 సారీ 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 వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది సెకండ్ పేజ్ అనుకుంటా యా సిక్స్ థర్టీ త్రీ గ్రాఫ్ట్సు ఇది బీడ్ ట్రాన్స్పోర్టేషన్ విషయం అనుకోండి ఇది హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ కాదు ఇంక ఇక్కడ బీడ్ ఇదంతా కాలిపోయి ఇక్కడ గడ్డం పెరగట్లేదు కాబట్టి బెయిడ్ ట్రాన్స్పోర్టేషన్ చేసేది బాగానే ఉంది అయితే సంహో నాకు ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఇక్కడ రిజల్ట్ చూస్తే ఇది చూసేది ఇక్కడ నేను ఇదే అంటుంటాను కొంచెం పైకి వచ్చినట్టు ఇక్కడ కొంచెం ఫాలికల్ పైకి వచ్చినట్టు అంటే అంత మ్యాక్సిమం మిగిలినంత చాలా బాగుంది కానీ చాలా అంటే ఈవెన్ ఒక్క వెంట కూడా గడ్డం ఉంటే మీకు బాగా క్లియర్ కనిపిస్తుంటుంది సంథింగ్ ఈ ఇవి కొంత అన్యాచురల్ కనిపిస్తున్నాయి అంటే అంత తెలియకపోయినా ఎవరికి ఏదో పొక్కు వచ్చినట్టు ఉంటుంది కానీ సంహో సమ్హో కొంచెం ఇంకొంచెం బాగా చేసి ఉంటే బెటర్ అని అనిపించింది బట్ స్టిల్ గడ్డం కాబట్టి ఒకసారి రెండు మూడు సార్లు షేవింగ్ చేసుకుంటే ఇది పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మరీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు బట్ సమ్హో ఐఎమ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ కన్విన్స్డ్ విత్ ఈన్ రిజల్ట్స్ తోటి బట్ స్టిల్ హీస్ రికమెండెడ్ కాబట్టి ఈవెన్ ఒకవేళ అంటే మరీ వందకు వంద శాతం న్యాచురల్గా దేవుడు చేసినట్లు అన్ని రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం అతిగా ఎక్స్పెక్ట్ చేసినట్టు అవుతుంది సో నేను కూడా సింపుల్గా ఏంటంటే ఈయన్ని రికమెండ్ చేస్తున్నానండి ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అందరినీ రికమెండ్ చేసి చేయొచ్చు మీరు అందరి దగ్గర కూడా వెళ్ళచ్చు హ్యాపీగా చాలా బాగా చేస్తారు బట్ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ డాక్టర్ ఆఫర్ చేసేదానికి మ్యాచ్ అవుతుంది లేదో చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి సో డాక్టర్ కపిల్ దోవా మీ రీసెర్చ్ చేసుకోండి డెఫినెట్లీ వెళ్ళండి ఇక్కడ చాలా ఉన్నాయి ఆ రిజల్ రిజల్ట్స్ అన్నీ చూసి మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇలా కిందకి వెళ్తుంటే డాక్టర్ పాథూరి మధు ఈయన మీద నాకు చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది ఎందుకంటే ఈయన మా టైం నుంచి అంటే నేను హెయిర్ ట్రాన్స్ప్లెషన్ చేసుకున్న టైం నుంచి కూడా చేస్తున్నారు అప్పట్లో అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే చేయించుకున్నానో అప్పుడు అశోక్ రెడ్డి నేను సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నాను అప్పుడు అశోక్ రెడ్డి దగ్గర అప్పుడు పాతూరి మధు అశోక్ రెడ్డి వీళ్ళిద్దరే హైదరాబాద్లో ఫేమస్ అప్పట్లో అశోక్ రెడ్డి ఎంత వరస్ట్గా చేసేవాళ్ళు పాతూరి మధు కూడా అప్పట్లో అలాగే వరస్ట్గా చేసేవాళ్ళు ఒకప్పుడు కానీ ఓవర్ ద టైం ఆయన క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు చూస్తే ఇప్పుడు అద్భుతంగా చేస్తున్నది ఆయన ఇప్పుడు ఆయన ఆయన హెయిర్ లైన్ కానీ ఆయన చేసే విధానం కానీ ఇప్పుడు చాలా బాగుంది ఈయన ఇది ఎందుకు ఇది ఈయనకి చేసిన ఇది మంచి బలె డెన్స్ ప్యాక్ అండ్ నేను చెప్తున్నాను చూసేదా ఒక ఏదో ఇష్టం వచ్చినట్లు కాకుండా మంచి మంచి ఆర్డర్లో పెట్టి బాగానే బాగానే చేస్తున్నారు అంటే బాగుంది అయితే ఇది ఎన్నో రోజు ఇది యా ఓవరాల్గా చాలా బాగుంది యాక్చువల్లీ బట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెక్ చేయాలి బట్ వీళ్ళు రికమెండ్ చేసేదంటే డెఫినెట్లీ వర్క్ బాగా చేస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఏమాత్రం వీళ్ళు ఎక్కువ గోతులు పెడుతున్నా వీళ్ళు రికమెండ్ చేయదు యాక్చువల్లీ ఈ హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు సంహో కొన్ని కొన్ని చోట్ల కొంచెం తేడాగా అనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది ఈయన హెయిర్ లైన్ చేయడం కానీ ఇక్కడ చూసేది హెయిర్ లైన్ చాలా డెన్స్ ప్యాక్ ఉంది అంటే బాగుంది ఇక్కడ చూసేది చిన్న చిన్నగా ఇవి రిజల్ట్ వస్తే చాలా బాగుంటాయి అనమాట ఇది కనెక్ట్ చేయడం కూడా చాలా బాగుంది చూసేది ఇది మీది ఇదే వేరే క్లినిక్స్లో మనకి చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది ఈ కనెక్ట్ చేయడం న్యాచురల్గా కనెక్ట్ అయింది న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలా కనెక్ట్ అయ్యింది ఎలా వెళ్ళింది ఇలా కనెక్ట్ అయింది చాలా బాగా చేస్తున్నారు బాగా బాగా ఇంప్రూవ్ ఇంప్రూవేషన్ చాలా బాగుంది ఈ మధ్యకాలంలో అయింది మన రిజల్ట్ కూడా చూద్దాం ఓకే అండ్ అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలి ఈయన తీసిన విధానం చూసారా ఈ పెద్ద పెద్దగా ఏం లేవు బాగున్నాయి కపిల్ దుబ్బా ఇందాక చెప్పి చూసాను కదా ఆయనవి సంభవ పంచేసి కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది సో పంచెస్ పెద్దగా ఉంటే మీకు తర్వాత జుట్టు వచ్చినప్పుడు కొంచెం అంత గ్యాప్స్ కనిపిస్తుంటాయి ప్లస్ యూనో ఒక ఒకటి పంచి పెద్ద చేసినప్పుడు పక్కన ఉన్న ఫాల్కలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది సో కపిల్ దువాళ్ళ కదా అది కొంచెం ఇష్యూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మీరు బాగా చూడండి ఇంకా మీకు కూడా నాకు అనిపించినట్టు అనిపిస్తే అంటే ఈయన పంచెస్ కంటే కపిల్ పని చేసి పెద్దగా ఉన్నట్టు మీకు అనిపిస్తే చూడండి అవాయిడ్ చేయండి కపిల్ దువాని నెక్స్ట్ ఈయనైతే నాకు హేది లేని విషయంలో దీన్ని చేసిన విషయంలో న్యాచురల్ తీసుకురావచ్చు విషయంలో యాంగిలింగ్ కానీ అన్నీ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి అసలు మామూలుగా ఇంప్రూవ్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఇంకా అలా వెళ్దాం ఇట్ని చూసినా కూడా పర్ఫెక్ట్ అంత ఎక్కడ కూడా అన్ అనేది లేదు చాలామంది ఏంటంటే టైం లేదని చెప్పేసి అట్లా ఒకే లైన్లో కొట్టేస్తుంటారు దీన్ని చాలా పర్ఫెక్ట్ ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో ఆ టైప్లో తీసుకొచ్చేది ఇది చాలా బాగుంది ఇందుకే రిజల్ట్ ఎక్కడ ఉందా ఇప్పుడు కన్ఫ్యూజన్ అండి ఎలా చూడాలి ఇలా ఉంది కదా ఓకే రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు అనుకుంటా అదే రిజల్ట్స్ ఉంటే బాగుంటుంది బట్ ఎనీవే ఈయన సర్జరీ చేసిన విధానం అయితే చాలా బాగుందండి అందులో డౌటే లేదు అలాగే ఇంకొక పేషెంట్ చూద్దాం క్విక్గా దీనికి చాలా ఎక్ ఎక్స్టెన్సివ్ బాల్నెస్ బట్ ఇది హెయి క్షమించండి హెయిర్ లైన్ డిజైన్ పర్ఫెక్ట్ మీరు గమనిస్తే ఇందాక వ్యక్తికి ఒక హెయిర్ లైన్ డిజైన్ ఉంది ఈ వ్యక్తికి ఇంకొక హెయిర్ లైన్ డిజైన్ ఉంది ఈయనకి జిగ్జాక్ పెట్టేదో ఆయనకేమో స్ట్రైట్గా పెట్టేదో అది న్యాచురల్గా ఉంది ఇది కూడా న్యాచురల్గా ఉంది హెయిర్ లైన్ విషయంలో డాక్టర్ మధు అయితే చాలా బాగా చేస్తున్నారు అందులో ఇంక డౌటే లేదు నాకు చాలా చాలా నచ్చింది నాకు బేసికల్లీ హెయిర్ విషయంలో ప్రదీప్ సేతిది కూడా పర్ఫెక్ట్గా అనిపించదు కూడా పర్ఫెక్ట్గా అనిపించదు నాకు అరవింద్ పాష్వాల్ లైన్ చాలా ఇష్టం ఇప్పుడు నాకు డాక్టర్ మధు గారి హెయిర్ లైన్ చాలా ఇష్టం నచ్చింది ఇప్పుడు నాకు ఇప్పుడు నా ఫేవరెట్ హెయిర్ లైన్స్ అడిగితే ఈ డాక్టర్ మధు అండ్ అరవింద్ పాస్వాల్ నాకు నాకు బాగా నచ్చే హెయిర్ లెన్స్ ఈ నాకు మా డాక్టర్ బదుకి నేను సడన్గా ఫ్యాన్ అయ్యాను ఇది సో బాగుంది అంత న్యాచురల్ అండి ఇలా ఉండాలి పర్ఫెక్ట్లీ దీనికి జుట్టు వస్తూ వస్తున్నప్పటిది ఓకే రిజల్ట్ ఇంకా ఇలా చూస్తున్నాండి మీకు ఇక్కడ బోల్డ్ ఉన్నాయి రిజల్ట్స్ ఇంకా ఇలా వస్తున్నప్పుడు అలా కిందకెళ్ళి అలా చూసుకుంటుంటే మీకు తెలుస్తుంటుంది వాళ్ళ ప్రోగ్రెస్ అనేవి కనిపిస్తుంటాయి ఇక్కడ సో ఇంకా నేను మళ్ళీ అన్నీ ఓపెన్ చేయట్లేదు బట్ మీరు చూడండి నేను చూశాను కొన్ని చాలా చాలా బాగున్నాయి సో హైదరాబాద్లో ఉండి వాళ్ళందరూ యూ డోంట్ హ్యావ్ టు వెరీ అబౌట్ ఇట్ అల్ట్రా రిఫైండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చాలా బాగా చేస్తున్నారు డాక్టర్ పాతు మద్దు నేను ఫ్యాన్ అయ్యాను దాన్ని బట్టి అర్థం చేసుకోండి నాకు అంత బాగా నచ్చిందంటే మీ ఇంకా కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు ఇంకా అసలు మామూలుగా లేవు ఆయన హెయిర్ లెస్ నాకు చాలా నచ్చినాయి ఆయన సైడ్ లాక్స్ కలిపి విధానం బాగా నచ్చింది ఆయన పెట్టి న్యాచురల్ యూనో ఆయన ఇన్సిషన్స్ కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చింది నేను సడన్గా ఓవర్ నైట్ ఫ్యాన్ అయిపోయాను సో మీరు హ్యాపీగా వెళ్ళచ్చు హైదరాబాద్లో వాళ్ళందరికీ డాక్టర్ పాత్ర మీరు ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు రైట్ నెక్స్ట్ ఇలా కిందకి వెళ్తే రాధా పాలకుర్తి గారు ఈ విడి గురించి నేను చెప్పట్లేదు మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి మొత్తం ఆవిడవన్నీ చూసుకోండి నాకు ఈవిడ లైన్ కూడా చాలా ఇష్టం ఈవిడ చేసే హెయిర్ లైన్స్ కూడా బట్ ఆల్రెడీ ఉన్న కన్సనెట్ మీకు చెప్పాను మీకు గుర్తుంది కదా కొంత పేషెంట్స్ని డీల్ చేస్తున్నప్పుడు కొంచెం అసహనానికి లోన్ అవుతుంటుంది ఆవిడ అండ్ ఆవిడ ఎక్కువ ఎఫ్యూటీని సజెస్ట్ చేస్తుంటుంది నేను చెప్పాను చూస్తే నాకు ఈవిడ హెయిర్ లైన్స్ కూడా ఇష్టం అని ఇది ఈవిడ హెయిర్ లైన్స్ ఇప్పుడు ఇది జిగ్ జాకే కానీ ఇది ఇలాంటివి ఏంటంటే బాగా బాగుంటాయి చూడండి నాకు ఇలా మధ్యలో ఇలా పెట్టి ఈ టైప్లో ఇలాగ తీసుకెళ్ళి హెయిర్ లైన్స్ నాకు చాలా ఇష్టం నేను నేను ప్రస్తుతం నా ఫేవరెట్ హెయిర్ లైన్స్ విషయానికి వస్తే అరవింద్ పాష్వాల్ పాతుది మధు ఆ తర్వాత రాధాపాలుగుతీగా నా ఫేవరెట్ హెయిర్ లైన్స్ ఇది పర్సన్ టు పర్సన్ వేరే అవుతుంది ఇప్పుడు నాకు నచ్చింది కదా అని చెప్పి మీకు అదే నచ్చాల్సిన అవసరం లేదు నాకు వీళ్ళ హెయిర్లైన్స్ చాలా ఇష్టం నాకు వీళ్ళ పెట్టేవి ఇదే ఎఫ్ యూటీ సో ఇదే కన్సర్న్ చాలామంది ఎఫ్ ఎఫ్ అంటుంటే ఇంకా ఎఫ్ సజెస్ట్ చేస్తుంటారు బట్ అది నా దృష్టిలో పెద్ద ఇష్యూ కాదు చాలామంది ఏంటంటే ఎటు గుండెగించుకోవడానికి తగ్గట్టుగా అందరూ ఎఫ్ఈ కాబట్టి ఎఫ్ఈ అంటారు కానీ ఎఫ్యూటీ ఇస్ నాట్ ఏ నాట్ ఏ ప్రాబ్లం యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే ఎఫ్యూటీలో మీకు ఈల్డ్ ఎక్కువ ఉంటుంది ఈల్డ్ అంటే వంద వెంటరికలు ట్రై చేస్తే మీకు ఎఫ్యూటీలో మీకు తొంభై ఐదు నుంచి వంద దాకా వస్తే ఎఫ్ఈలో మేబీ ఎనభై ఐదు నుంచి తొంభై దాకా వస్తాయి అంటే కొంచెం కొన్ని గ్రాఫ్ట్స్ లాస్ అవుతాయి ఎఫ్ఈలో ఎనభై నుంచి ఎనభై ఐదు డాక్టర్ని బట్టి ఆ ఈల్డ్ చేంజ్ అవుతుంటుంది కానీ ఎఫ్యూటీలో మ్యాక్సిమమ్ మనకి గ్రాఫ్ట్స్ లాస్ ఉండదు సో అందువల్ల ఎఫ్యూ జుట్టు తక్కువ ఉండి మీకు డోనర్ ఏరియా తక్కువ ఉంటే ఎఫ్యూటీనే బెటర్ యాక్చువల్లీ బట్ స్టిల్ ఎఫ్యూటీ అవస్థ లేని చూడకుండా ఎఫ్యుటీని రికమెండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు ఎనీవే ఇప్పుడు చాలామంది ఎఫ్యూఈనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు రాధా పాలకుతి గారు ఇంకా ఎఫ్యూటీ అంటే మీకు ఇష్టం లేకపోతే మాత్రం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో అది రాధా పాలకుతి గారు నెక్స్ట్ ఇంకా చూద్దాం రఘురెడ్డి అని ఆయన ఇండియన్లో అనిపిస్తున్నప్పటికీ ఆయన ప్రాక్టీస్ చేస్తుంది యూకే నుంచి సో మనం చూడట్లేదు ప్రదీప్ సేతి కాదు మనం నేను ఆల్రెడీ రికమెండ్ చేశాను కాబట్టి మళ్ళీ డీప్గా వెళ్ళట్లేదు మీరు చూడండి యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఈ యుజినిక్స్ ప్రదీప్ సేతి ఈయన్ని ఇంకా ఇండియన్ నెంబర్ వన్ అని అంటున్నారు బట్ నా దృష్టిలో నెంబర్ వన్ కాదు ఎందుకంటే నాకు అంటే పర్సనల్ ప్రిఫరెన్స్ నాకు ఎందుకు ఈయన లైన్స్ నాకు అంత ఇష్టం ఉండదు అంతా బాగానే బాగా చేస్తారు కానీ నా ఫేవరెట్ హెయిర్లైన్స్ కాదు ఈయన చేసేది కొన్ని కొన్ని కొంత అన్యాచురల్గా ఉంటాయి బట్ స్టిల్ హీ కన్సిడర్డ్ కన్సిడర్స్ ఎస్ టాప్ వన్ సర్జన్ బై మెనీ పీపుల్ బట్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా మీరు ఆయన చేతి చేయించుకోవాలంటే చాలా కష్టం చాలా రిచ్ అయి ఉండాలి మీరు ఎనీవే నెక్స్ట్ సునీత్ సోనీ సునీత్ సోనీ విషయంలో కూడా నాకు నచ్చినది ఈయన హెయిర్ల నచ్చదు నాకు ఈయన అద్భుతమైన వర్క్ చేస్తారు సునీత్ సోనీ అని ఆయన బట్ మంచి హై హై అమౌంట్ ఆఫ్ క్రాఫ్ట్స్ దీనికి ఎలా ఉంది కదా చేసేది ఈయన హెయిర్ లైన్ కూడా ఓకే నాట్ బ్యాడ్ అంటే నాకు నచ్చింది నచ్చు హెయిర్ లైన్ జిగ్జాగ్ మరీ ఓవర్ అయిపోతుంది నాకు ఇలా ఉన్న హెయిర్ లైన్స్ నచ్చవు నాకు మరి హెయిర్ లైన్ అనేది ఈ టైప్ బట్ కొంత అంటే న్యాచురల్కి అన్యాచురల్కి మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువండి ఆ థిన్ లేని దాటకూడదు సో ఈయనకి మంచి ఒత్తి జుట్టు యాక్చువల్లీ అదే మంచి థిక్ హెయిర్ ఫా హెయిర్ సో అందువల్ల ఈయన రిజల్ట్ చాలా బాగా వస్తుంది ఈయనకి నా రిజల్ట్స్ డోన్ అది ఎక్కువ ఉంటుంది ఇలా అన్నప్పుడు కూడా బాగా ఉంది అని చెప్పి చూపిస్తున్నారు ఇది అయింది అయితే ఇక్కడ ఈ రిజల్ట్ మీకు తేడా కనిపించకపోవచ్చు కానీ నేను ఈయన వేరే రిజల్ట్స్ చాలా చూశాను ఈయన చేసే పని ఏంటంటే ఈ సైడ్ లాక్స్ చాలా బ్యాక్ ఉంచుతుంటారు మ్యాక్సిమం చాలామందికి అది సైడ్ లాక్స్ బ్యాక్ ఉంచడం అనేది ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు అంటే థర్టీ ఫార్టీస్లోకి వెళ్ళాక సైడ్ లాక్స్ వెనక్కుంటేనే అది ఆ ఏజ్కి తగ్గట్టుగా ఉంటుంది ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి ఇంత వెనక్కి వెళ్తుంటే నచ్చకపోవచ్చు అంటే ఇక్కడ ఈ ఇందుకు బాగానే ఉంది బట్ చాలామందికి నేను చూసింది అసలు సైడ్ లాక్స్ సరిగ్గా కలపట్లేదు అది అంటే అది ఇష్యూ అని కాదు అది ఒక స్టైల్ ఆయన ఆయన వే ఆఫ్ డూయింగ్ అనమాట అది మీకు ఓకేనా కదా చూసుకుని వెళ్ళండి నాకు ఐఎమ్ నాట్ సో మచ్ కన్విన్స్ బట్ స్టిల్ సి ఇక్కడ రికమెండ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి వర్క్ చేసేవాళ్ళండి వీళ్ళు ఎవరి ఎవరి దగ్గరికి మీరు మీరు వెళ్ళొచ్చు మీరు చూసుకోవాల్సింది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న హెయిర్ లైన్స్ మీకు ఎవరిది నచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంతే మీరు మీరు ఇక్కడ ఈయన ఎక్కడ న్యూఢిల్లీ ఉన్నారు కదా మీరు హైదరాబాద్లో ఉన్నారు మీకు పాతది మధు హెయిర్ లైన్స్ కంటే ఈయన హెయిర్ లైన్ కొందాం అప్పుడు మీరు హైదరాబాద్లో పాత్రకమై ఉన్నారు కాబట్టి బలవంతంగా అక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఈ నెలకి వెళ్ళొచ్చు కావాలంటే మీకు ఎవరి హేదిలో నచ్చుతుందో ఎవరి వర్క్ నచ్చిందో వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నా కూడా వెళ్ళండి ఇది ఒక లైఫ్ టైం లైఫ్ టర్నింగ్ సర్జరీ కాబట్టి ఆ సర్జరీ విషయంలో మనం బద్దకించకూడదు ఓపిక తెచ్చుకుని ఎక్కడ మంచి డాక్టర్ ఉండదని మనకి అనిపిస్తే అక్కడికి వెళ్ళాల్సిందే నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే అంతే వీలండి సో వీళ్ళంతా ఇప్పుడు ఎవరైతే చెప్పామో వీళ్ళంతా మీరు చాలామంది టర్కీలో మంచి డాక్టర్ ఎవరైనా అడుగుతున్నారు టర్కీలో ఈయన రికమెండ్ చేశారు మీరు అక్కడ ఈయన నుంచి రీసెర్చ్ చేసి మీరు టర్కీలో ఉన్నా కూడా వెళ్ళొచ్చు మీరు సో నేను మళ్ళీ నాకు వర్క్ చాలా ఈజీ చేశారు ఇక్కడ ఈ కౌలేషన్ డాక్టర్స్కి వెళ్ళి ఇక్కడ చూపించిన వాళ్ళ వాళ్ళని మీరు రీసెర్చ్ చేసి ఇదే సైడ్ లింక్ వెళ్ళి రీసెర్చ్ చేయండి మీకు బోల్డ్ ఫొటోస్ ఉంటాయి బోల్డ్ రిజల్ట్స్ ఉంటాయి మీకు ఎవరి హేది నచ్చింది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో హైదరాబాద్లో వాళ్ళకి సొల్యూషన్ అయితే దొరికింది నాకు తెలిసి సో చూడండి హైదరాబాద్ వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళక్కలేదు ఇక్కడే డాక్టర్ పాథువది మధు సూపర్ అండ్ సో నౌ యు హ్యావ్ యూనో ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉన్నారు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో ఉన్నారు వైజాగ్ అంటే వైజాగ్లో ఉన్నారు విత్ కండిషన్ సప్లై అండ్ బెంగళూరు కావాలంటే బెంగళూరులో కపిల్ దోవా ఉన్నారు ఆయన క్లినిక్ ఉంది ఇంకా ఇంకే ఎందుకంటే ఏం చెప్పాలి చాలు అయితే ఇంకొక విషయం అండి చాలామంది హర్యానా చండీగఢ్ అక్కడ ఏవో క్లినిక్స్ చెప్పి వాటి గురించి చెప్పమంటున్నారు అక్కడ బాగా తక్కువ ఉంది రేటు వాటి గురించి రివ్యూ చేయమంటున్నారు అయితే నేను కొన్నిటికీ రివ్యూ చేయదలుచుకోలేదు కారణం ఏంటంటే ఈ చైనా ఆఫ్ క్లినిక్స్లో మీకు యూట్యూబ్లో కనిపించేది ఒకటి అక్కడ అక్కడికి వెళ్ళి వచ్చిన పేషెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చి ఫీడ్బ్యాక్ ఒకటి పూర్తి స్థాయిలో సాటిస్ఫైడ్ లేదు నేను ఆల్రెడీ హెయిర్ ఫీ హెయిర్ గురించి చెప్పాక ఆ పేషెంట్ మీద పేషెంట్కి చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర ఒకటి అలాగే నేను మొన్న మొన్న నిన్న నిన్న మొన్న మా మొన్న పెట్టిన ఒక వీడియో ఇది నానో హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ విజయవాడ గురించి పెట్టాక నేను ఎవరి కేసును అయితే డిస్కస్ చేసానో ఆ వీడియోలో ఆ వ్యక్తికి తి కాల్స్ హాస్పిటల్ నుంచి మీ మీద కేసేస్తాం ఏమనుకుంటున్నది మీద అదని చెప్పి ఆయన వాళ్ళకి నాకు కూడా ఈమెయిల్స్ వచ్చినాయి సో ఇప్పుడు ఎలా అవుతుందంటే ఇప్పుడు నాకు డైరెక్ట్లీ నన్ను ఏమన్నా సంహో ఐ కెన్ మేనేజ్ బట్ నాకు ఎవరైతే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వాళ్ళకి అనవసరంగా రిస్క్ అవుతుంది వాళ్ళు అసలే కొంచెం ఫైనాన్షియలీ వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇలాంటి యూనో థర్చ్తో వాళ్ళు భయపడతారు డెఫినెట్లీ అండ్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ రివ్యూస్ డెఫినెట్లీ కొంత రిస్క్ ఉంటుంది నేను ఏదన్నా ఇకపై ఇస్తే పాజిటివ్ రివ్యూస్ ఉన్న వాటి గురించి మాత్రమే చెప్తాను నెగిటివ్ ఉన్న వాటి గురించి చెప్పను సో మీరు నన్ను మరీ ఎక్కువగా రిక్వెస్ట్ చేయొద్దు పలానా చండీగఢ్ లేకపోతే పలానా హర్యానా రీగుతో కానీ ఉన్నాయి కదా ఈవెంట్ హర్యానా చండీగఢ్ హరిద్వార్ ఏవో ఉన్నాయి కదా వాటి గురించి నేను రివ్యూస్ ఇవ్వలేనండి ఎందుకంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే పర్ఫెక్ట్లీ లేదు మీరు యూట్యూబ్లో చూసి వెళ్తే తర్వాత వచ్చాక మీ రిజల్ట్ వేరే ఉండొచ్చు సో నేను చాలా క్లినిక్స్ గురించి నేను ఇప్పుడు నెగిటివ్ రివ్యూ ఇవ్వలేను నేను పాజిటివ్ రివ్యూ ఇవ్వగల క్లినిక్స్ గురించి పాజిటివ్ రివ్యూ ఇస్తాను తప్పించి నెగిటివ్ రివ్యూ ఇచ్చి క్లినిక్స్ గురించి ఇంకా ఇకపై నెగిటివ్ రివ్యూస్ ఇవ్వను అయితే ఎవరివన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే వాటిని మాత్రం డెఫినెట్లీ షేర్ చేస్తాను ఎందుకంటే అది ఒక సాలిడ్ ప్రూఫ్ అనమాట ఒక వ్యక్తి బాధపడుతున్నాడు ఆ వ్యక్తికి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నేను చూపించగలను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక త్రీ డేస్ బ్యాక్ హెయిర్ ఫ్రీ హెయిర్ దగ్గర చేయించుకున్న ఒక వ్యక్తి యొక్క రిజల్ట్ చూస్తే రిజల్ట్ అంటే ఇంకా కంప్లీట్ రిజల్ట్ రాలేదు బట్ స్టిల్ ఆ వ్యక్తికి ఒకవే ఒక సైడ్ ఎంత పొక్కులు పొక్కులు వచ్చినాయి అది అంటే పొక్కులు రావడం అంటే బేసికల్ ఏంటంటే సగం లోపల సగం పైన పెట్టారు హెయిర్ ఫాలికలో పగ సగం సగం ఉంది దాన్ని నేను చెప్పాను కదా కబుల్ స్టోన్ ఎఫెక్ట్ అని ఆ కబుల్ స్టోన్ ఎఫెక్ట్ వచ్చింది దానికి అతను రీజన్ కూడా చెప్పాడు ఆ రోజు తన సర్జరీకి వెళ్ళినప్పుడు అసలు డాక్టర్ చేయకుండా వేరే ఎవరో చేసేదంట ఒకవేపు చేసిన వ్యక్తి ఇంకోవేపు చేసిన వ్యక్తి వేరే వేరే ఆ ఒకవేపు చేసిన వ్యక్తి పేరు కూడా చెప్పాడు అతను చేసిన వైపు అంతా ఈ ఇలా వచ్చినాయి పొక్కులు సెకండ్ సైడ్ చేసిన చోట పొక్కులు లేవు సో దాన్ని బట్టి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా ఒక సైడ్ ఒక ఒక వ్యక్తి ఇంకో సైడ్ ఇంకో వ్యక్తి చేసినప్పుడు ఆ ఎక్కడైతే కరెక్ట్గా చేసిన వ్యక్తి ఉన్నారో అక్కడ కరెక్ట్గా వచ్చి ఇంకో సైడ్ చాలా దరిద్రంగా వచ్చింది సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి సో కాబట్టి నేను ఇప్పుడు ఇప్పుడు అది చెప్ప అది చెప్పాలి షేర్ చేద్దాం అనుకుంటే అతను నాకు ఫొటోస్ పంపించాడు కానీ ఆ వ్యక్తి భయపడుతున్నాడు ఎందుకని ఈ వేరే వాళ్ళకి వస్తున్న క్లర్స్ చూసి సో అందువల్ల నేను అన్నీ షేర్ చేయలేకపోతున్నాను కానీ చాలా చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఇలాంటి క్లినిక్స్ మీద సో మీది నన్ను బలవంత పెట్టద్దు వాటి మీద రివ్యూ చేయమని ఇకపై నేను నెగిటివ్ రివ్యూస్ చేయను ఏమన్నా ఉంటే పాజిటివ్ రివ్యూస్ చేస్తాను నాకు తెలిసి ఈరోజు వీడియోతోటి మీకు మోస్ట్లీ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది మంచి డాక్టర్స్ మీకు హైదరాబాద్లో తెలిసేది బెంగళూరులో తెలిసేది ఢిల్లీలో తెలిసేది వైజాగ్లో తెలిసేది ఎందుకంటే ఏం కావాలి సో వెళ్ళలో ఎవరినన్నా మంచి మీకు బాగా సూట్ ఇవ్వాలని చూసుకుని మీరు వెళ్ళండి దట్స్ ఇట్ అండి చాలా పెద్ద లెంత్ ఎక్కువైనట్టుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇంకా ఫైనల్ థింగ్ ఏంటంటే జస్ట్ కొంచెం ఒకటి మీరు ఆలోచించండి చాలామంది మనీ 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 అన్నట్లు మనీ వైజ్ ఆలోచిస్తున్నారు కాస్మెటిక్ సర్జరీ మీకు లైఫ్ లైఫ్ చేంజ్ చేసే సర్జరీస్ ఇవి ఇక్కడ కొంత ట్రై చేయండి కొంత మనీ ఎక్కువ స్పెండ్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒకసారి మీరు మిస్టేక్ చేసాక లైఫ్లో మళ్ళీ సరిదిద్దుకోలేదు ఆ విషయం గుర్తుంచుకోండి మీకు ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్స్లో కొంతమంది మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు మీకు మీకు బయటకు వెళ్ళాక మీకు ట్వంటీ రూపీస్కి మేము త్రీ థౌసండ్ గ్రాఫ్ట్స్ చేసేమని చోట ట్వంటీ రూపీస్కి చేసినట్టు చేస్తున్నారు కానీ అక్కడ త్రీ థౌసండ్ గ్రాఫ్ట్స్ పెట్టట్లేదు ఏ రెండు వేల గ్రాఫ్ట్స్ ఎంతో పెడుతున్నారు ఆ వెయ్యి గ్రాఫ్ట్స్కి మనీ మీరు కౌంట్ చేసుకుంటే మీకు అక్కడ ముప్పై రూపాయలు ఎంతో పన్నెనట్టు అవుతుంది మీరు బయట వేరే సర్జన్ దగ్గరికి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు తెలియదు రేట్లు పాతు ఎంత తీసుకుంటున్నారో తెలియదు అవి నాకు అడగక్కండి కామెంట్స్లో మీరు వెళ్ళి ఫోన్ చేసి కనుక్కోండి ప్రతిదీ మీకు ఒక వ్యక్తి చెప్పాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు కొంత హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కోండి కనుక్కుని రేట్ అంతా కనుక్కోండి సో దాన్ని బట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీకు ఎవరు అందుబాటులో తక్కువలో చేస్తున్నారు అట్లీస్ట్ ఒక రీజనబుల్ ప్రైస్లో ఆ మనీని పుక్ చేసుకోవడానికి ట్రై చేయండి పెద్ద డిఫరెన్స్ ఉండట్లేదు మీకు బయట బాగా పది రూపాయలకి పదిహేను రూపాయలు చేసే చోట క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మీరు పది పదిహేను రూపాయలు చేస్తున్నారు అద్భుతంగా చేస్తున్నారు అనుకోవద్దు మీరు వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటున్నాయి వాళ్ళంత తక్కువ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ని తక్కువలో వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ క్లినిక్లో తక్కువ ఇప్పుడు ఎవరైనా సరే టాలెంట్ ఉన్న టెక్నీషియన్ తక్కువకి పనిచేయడు ఆ విషయం గుర్తుంచుకోండి సో టాలెంట్ లేని వాళ్ళే ఉంటారు అంత తక్కువ శాలరీ మీద వాళ్ళు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుంటారు సో ఈరోజు ఒక రిజల్ట్ బాగా వచ్చిందంటే తక్కువ రేట్లో చేయించిన వాళ్ళకి రేపు అదే వస్తుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే రేపు ఆ టెక్నీషియన్ ఉండడు అక్కడ రేపు వేరే టెక్నీషియన్ ఉంటాడు ఆ టెక్నీషియన్ కొత్తగా అప్పుడే నేర్చుకుంటున్నాడు వర్క్ అప్పుడు ఏమవుతుంది ఆ రోజు మీ రిజల్ట్ బాగోదు సో సేమ్ అదే క్లినిక్ మీకు ఏదైతే పది రూపాయలకి మంచి రిజల్ట్ ఇచ్చిందో అదే క్లినిక్ మీకు పది రూపాయలకు మంచి రిజల్ట్ అవ్వచ్చు వేరే వాళ్ళకి మంచి రిజల్ట్ ఇచ్చి సో కన్సిస్టెన్సీ అనేది ఉండదు ఈ క్లినిక్స్లో సో ఆ విషయం గుర్తుంచుకోండి టెక్నీషియన్స్ ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుంటారో ఒక క్లినిక్ నుంచి ఆ క్లినిక్లో కన్సిస్టెన్సీ ఉండదు ఇక్కడ వేరే క్లినిక్స్లో ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తుందంటే వాళ్ళు ఆ టెక్నీషియన్స్ని రీటైన్ చేస్తారు బాగా చేసి టెక్నీషియన్స్ని రీటైన్ చేస్తారు మనకి డాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఆ డాక్టర్స్ పక్కన ఉండే టెక్నీషియన్స్ అంతే ఇంపార్టెంట్ వాళ్ళని వీళ్ళు ఎక్కువ శాలరీ ఇచ్చి రిటైన్ చేస్తారు కాబట్టి ఆ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది పేషెంట్స్ నుంచే వస్తుంది సో అందువల్ల కొంత అమౌంట్ ఎక్కువ చార్జ్ ఛార్జ్ చేస్తున్నా దానికి ఒక రీజనింగ్ ఉంది అక్కడ సో మీరు కొంత ట్రై చేయండి మీరు ఒక హెయిర్ ట్రాన్స్మిటిషన్ సర్జరీ సర్జరీ కోసం మీరు అరవై వేలు దాకా ట్రై పెట్టినప్పుడు ఇంకొక ముప్పై వేలు పెట్టండి తొంభై వేలు మీరు అరవై వేలు దాకా తీసుకొచ్చారు కదా ఇంకొక ముప్పై వేలు ట్రై చేయండి ఎక్స్టెండ్ చేయండి లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండి జుట్టు కరెక్ట్ యాంగిల్లో ఉండాలి కరెక్ట్ వేలు ఉండాలి కరెక్ట్గా ఉండాలి సో అది మీరు చూసుకోండి ఈ ఒక్క విషయంలో డబ్బులు విషయంలో కొంచెం కొంచెం మరీ మనీ మైండ్ మనీ సేవింగ్ మోడ్లోనే ఆలోచించకుండా కొంచెం క్వాలిటీ మోడ్లో కూడా ఆలోచించండి నేను మిమ్మల్ని కొంచెం డబ్బులు ఎక్కువ పెడతాను కదని చెప్పేసి అందులో నాకేమో వస్తుందని కాదు నేను మీ గురించి చెప్తున్నాను మీ మీరు తర్వాత బాధపడకూడదు కాబట్టే చెప్తున్నాను ఇప్పుడు నేను రికమెండ్ చేసిన ఏ డాక్టర్కి నాకు సంబంధం లేదండి వాళ్ళతో మాట్లాడనే మాట్లాడలేదు ఇప్పుడు నేను ఈరోజు కొత్తగా రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఎవరితో నేను మాట్లాడలేదు ఇప్పుడు మీరు నేను చెప్పాను కదా నాకు పాతది మధు బాగా నచ్చిందని చెప్పేసి ఆయనకి నాకు సంబంధం లేదు ఓకే ఎందుకంటే మీరు నేను వేరే వాళ్ళని ఇలా అంటున్నారు కాబట్టి నన్ను అంటున్నారు చాలామంది మీరు అలా అనుకుంటే నేను ఏమీ చేయలేను ఓకే ఎంతమంది డాక్టర్స్ని రికమెండ్ చేసి ఎంతమంది దగ్గర నేను కనెక్షన్ పెట్టుకోలేనండి ఆ విషయం గుర్తుంచుకోండి ఓకే సో మీకు మినిమం జెన్యున్గా ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మిమ్మల్ని మీకు నమ్మక దోహం చేస్తున్నారో అని అనేది తెలుసుకుని మినిమమ్ కామన్ సెన్స్ అనేది ఉండాలి మీకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఇట్ హ్యాపీ హ్యాపీ న్యూ హెయిర్ న్యూ హెయిర్ లైన్ ఇన్ అడ్వాన్స్ బై